హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిరియాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చీలు, పచ్చిమిర్చీలు వేసుకోవాలి. చిటికెడు, ఇంగువ వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే పులిహోర తయారైనది. ఇప్పుడు వండిన అన్నాన్ని తీసుకొని అందులో అన్నానికి సరిపడ పులిహోర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అన్నం తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.